ఫస్ట్ ఛాన్స్ ఎవరిచ్చారు మరి? ఒకటి కాదు, చాలా ఇట్లా వచ్చింది. మ్యాడ్ 2లో కూడా వచ్చింది. ఓ, మ్యాడ్ 2లో ఉన్నారు అయితే? లేదు, వెళ్ళలే నేను. వెళ్ళలేదు కానీ అప్పుడు ఇది కదా కొత్త క్రౌడ్, ఫుల్ క్రౌడ్ ఉంది వంటల కాడ. ఇక్కడ మరి ఇంటి నిండా చుట్టాలు ఉన్నారు, అన్ని అందరిని వదిలేసి ఎలా వెళ్తాం కదా అని వెళ్ళలే. ఇంకా ఓకే, ఇప్పుడు 2 మూవీస్ చేశారు కదా, మళ్ళీ దాని తర్వాత మీకు కాల్స్ వచ్చి మీరు ఇంకా క్యారెక్టర్స్ ఉన్నాయి, సో ఇంకా ఏమైనా ప్రాజెక్ట్స్ వస్తే చేస్తారా మరి? డైలీ అంటే కష్టం, కానీ ఇప్పుడన్నా వారానికి అంటే ఒక రోజు 2 రోజులు అంటే ఓకే ఓకే పర్వాలేదు, కానీ అచ్చంగా అట్లనే అంటే మాత్రం వెళ్ళను. వెళ్ళారు? వెళ్ళను. మా వారు పంపించినా కానీ వెళ్ళను, ఎందుకంటే ఆయన నా మీద ప్రేమతోటి ఇంకా మంచి పేరు రావాలని పంపిస్తున్నారు, కానీ వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారు ఇంటి దగ్గర కదా, వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారు. ఇప్పుడు ఒకళ్ళు నలుగురిని చేసుకుంటేనే ఉరుకులు పరుగులు అంతా ఇదైపోతుంది. సో ఇద్దరు మనుషుల్ని పెట్టుకున్నా కానీ ఎంత మన వాళ్ళు హెల్ప్ వచ్చినా కానీ మనం చేసుకునే దారి వేరు కదా. ఆయనకి హెల్త్ బాగుండట్లేదు, ఆయన ఇంపార్టెంట్ కదా నాకు కదా. ఇంకా అన్ని ఇంకా అన్నా కానీ ఆయన ఏమో ఏం కాదు, నేను చూసుకుంటా ఏం కాదు, బాబు ఏంటి పాప ఏంటి, మళ్ళీ నేను ఎక్కడికన్నా వెళ్ళినా బాబుని తీసుకుని వెళ్ళాలి బయటకు వెళ్ళాలంటే, ఎవరో ఒకరు మరి నాతో రావాలి కదా, నాకు ఒకదానికి వెళ్ళాలంటే కష్టం కదా, మరి అప్పుడు ఇద్దరి మీద పడుతుంది మళ్ళీ. ఇంకా అందుకోసమని నేను ఏదైనా ఒక అప్పుడు ఒక రోజు 2 రోజులు అంటే పర్వాలేదు అలా అయితే కనుక వెళ్తాను. అలా అది వాళ్ళకి నచ్చి, నా యాక్టింగ్ నచ్చి అంటే అంత ఇది లేదు కదా. అది సో మీ యాక్టింగ్ నచ్చుద్ది ఎందుకంటే మీరు ఆల్రెడీ టీవీ షోస్లలో చేశారు కదా. అవును, మీకు టీవీ షోస్లలో ప్రోగ్రామ్ ఉంది అని కాల్ వచ్చినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు మరి? అంటే ఫస్ట్ తెలీదు, మా వారి మా అంటే నాకు ఫోన్ లేదు. ఓకే, నాకు ఫోన్ వాడటం కూడా రాదు. ఇంకా వాళ్ళే బాబును ఆయనే హోటల్ కాడ కూడా బాబు నెంబరు మా వారి నెంబరే ఉంటుంది. కాల్ చేసిన నెంబర్లకైనా వాళ్ళిద్దరి నెంబర్లకే చేస్తారు, వాళ్ళే మాట్లాడారు, వాళ్ళే మాట్లాడుతారు. ఏం చేయాలి అని చెప్పి అనుకున్నా ఫస్ట్ అడిగినప్పుడు, ఇంకా మేము ఉన్నాం కదా చూసుకుంటానులే అని చెప్పి మా బాబు వెనకాల పెట్టుకుని తీసుకెళ్ళారు. మీరు ఆది గారితో స్కిట్ చేశారు కదా, వాళ్ళ స్కిట్లో చేశారు కదా, సో అంతమంది మీ చుట్టుముట్టి ఆంటీ నాకు ఈ కర్రీ వేయి, ఆంటీ నాకు ఆ కర్రీ పెట్టంటే చాలా మంచి వాళ్ళు, అసలు చాలా మంచి వాళ్ళు. మా అందరూ అబ్బో ఇదిగా ఉన్నారు అది ఇది అని చెప్పి అంటే మామూలుగా మాట్లాడుకుంటారు కదా, అలా ఏమి ఉండదు, మంచిగా మాట్లాడతారు, అసలు ఫ్రీగా ఎలాంటిది ఉండదు, ఎలాంటి చాలా మంచిగా ఫ్రీగా మాట్లాడతారు అందరు. ఆది గారు ఎలా మాట్లాడారు? చాలా మంచిగా మాట్లాడారు అందరు కూడా, ఒక్కళ్ళన్నీ కాదు ఆది గారనే కాదు అందరు కూడా. ఓకే, మీరు వర్ష మీద చిన్న కౌంటర్ వేసారు కదా, న్యాచురల్ అంటే వాళ్ళు నువ్వు ఎలా ఉంటావో అలాగే ఉండమ్మా అన్నారు, స్క్రిప్ట్ అంటూ ఏం లేదు, స్క్రిప్ట్ ఏం లేదు, మామూలుగా న్యాచురల్, మామూలుగా న్యాచురల్. ఓకే, గుత్తి వంకాయ 500 అని చెప్పారు, ఊర్లే కామెడీగా అది 5 లక్షలు అని చెప్పాల్సింది. అంటే కొంచెం టెన్షన్ ఫస్ట్ టైం కదా, అంటే ఇట్లా కొంచెం మనీ ఎక్కువ ఇదిగా అంటే జనాన్ని నవ్వించడానికి వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో తెలుసా. అసలు నిజంగా నాకైతే అనిపించింది 10 మంది ఆనందంలో వాళ్ళ ఆనందం ఎత్తుక్కుంటున్నారు కదా, సో వాళ్ళకి మాత్రము నిజంగా నవ్వించడానికి స్క్రిప్ట్ కొత్త కొత్త ఇదిలో ఎప్పుడు ఎప్పుడు ఒకటే రొటీన్గా కాకుండా ఇంకా కొత్తగా అంటూ మంచిగా 10 మందిని నవ్వించడానికి వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో నేనైతే చూశాను. లైవ్లో చూశాను. అంతకు ముందులో షూటింగ్ అంటే ఇదేమి అయ్యేమీ తెలీదు, అంటే మామూలుగా షూటింగ్ అంటే ఏదో ఇదని చెప్పి అనుకున్నా, నిజంగానే చేస్తారని కూడా అనుకున్నాను నేనైతే ఫస్ట్. కార్తీ దీపం అంటే పిచ్చి నాకు, కార్తీ దీపం తెగ ఇచ్చేదాన్ని దీపం ఇంకా చూసి అట్లాంటిది, అసలు అదంతా ఊర్నే అవన్నీ తర్వాత వెళ్ళినాక తెలిసింది. ఇప్పుడు ఇప్పుడు మీకు అంతా తెలుస్తుంది అయితే షూటింగ్ ఎలా జరుగుతుంది అని. అవును, ఇప్పుడు కుమారి ఆంటీ కూడా కొన్ని షూటింగ్స్ చేయబోతున్నారు, ఆల్రెడీ చేసినవి ఉన్నాయి, ప్రాజెక్ట్స్ కూడా రిలీజ్ కాబోతున్నాయి. ఇంకా ఆంటీ ఇప్పుడు మరి జబర్దస్త్ లో రమ్మని ఏం అడగలేదా మిమ్మల్ని, అంటే అంత బాగా నవ్వించారు కదా స్టేజ్ మీద వాళ్ళని? లేదు. ఒకవేళ రమ్మని అడుగు తెలుతారా మరి? వెళ్ళను. మీకు ఇంత మంచి మంచి ఛాన్సెస్ ఉన్నాయి మీరు వెళ్ళడానికి. అదే అంటున్నాయి కదా, మా ఫ్యామిలీ నాకు సపోర్ట్ ఇస్తుంది వెళ్ళమని, పంపిస్తున్నారు అంకులు పంపిస్తున్నారు, కానీ వాళ్ళ ఆరోగ్యం నాకు కావాలి కదా. ఇప్పుడు నేను ఉంటే వాళ్ళకి ఎంత హెల్ప్ అవుతానంటే మామూలు హెల్ప్ ఉండదు. ఇప్పుడు అలాగే వాళ్ళు నాకు నాకు వాళ్ళు మా అందరం కలిసి చేసుకుంటేనే మాకు అసలు గుండెలు గసొచ్చేస్తాయి, పని అంటే దడ తడిచిపోతాం అసలు.
ఇప్పుడు వర్షాకాలమైనా కానీ ఉక్కిపోతాం వంటల దగ్గర. అలాంటిది మరి ఆ ప్రెషర్ అంతా ఒకళ్ళు అంతసేపు అంటే కొంచెం కష్టం కదా. ఇప్పుడు అదే ఇద్దరం ఉంటే మా వారేమో కొంచెం అంకుల్ ఏమో వంటలు వెజ్ కూరలు ఆయన వండుతారు. నాన్ వెజ్ అంటే ఇప్పుడు ఇలా షూటింగ్లకి ఏటికి వెళ్తున్న కాడి నుంచి లేకపోయినా ఇద్దరం కలిసి చేసుకుంటాం. వెజ్ ఏమో ఇప్పుడు ఆయన వండుతున్నారు, నాన్ వెజ్ ఏమో నేను చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ఇట్లా వెళ్తున్న కాడి నుంచి ఇట్లా ప్రాబ్లం అవుతుందని ఇప్పుడు వాళ్ళకి పిల్లలకి నేర్పించాను. ఇప్పుడు మా పిల్లలు ముగ్గురు, మా బాబు చేస్తాడు, మా మేనల్లుడు చేస్తాడు, మా పాప చేస్తుంది, మా వారు చేస్తారు. సేమ్ టేస్ట్ ఉంటుందా మరి? అంటే కొంచెం గుప్పుడు కొలతలు కదా, నాదేమో చిన్న చెయ్యి కదా గుప్పుడు, అంటే చేత్తో అలవాటు నాకు. అంటే మీరు స్పూన్ యూజ్ చేయరు, చేతితోటే చేసేస్తారు? ఎంత మందికైనా చేతితోటే వేసేస్తారు? ఎన్ని కేజీలకైనా చేత్తోనే, అంటే కూరని బట్టి అంచనా తెలిసిపోతుంది అన్నమాట. వాళ్ళ కూరని బట్టి అంచనా. బిగ్ బాస్ సీజన్ 7 ఈవెంట్కి వెళ్ళారు కదా మీరు, సో అప్పుడు ఎలా అనిపించింది మరి మీకు? హ్యాపీ అనిపించింది. హ్యాపీ అనిపించింది మేము అంటే, కానీ దాంట్లో తను అదే మన కార్తీదీపం సీరియల్లో మౌనిత కూడా ఉన్నారంట దాంట్లో. అవును, అసలు నేను గుర్తుపట్ల పేరు బక్కగా ఉన్నారు, మరి ఇదిగా ఉన్నారు ఆమె అనుకోలే నేను. తర్వాత అనిపించింది ఆవిడ, తర్వాత అమ్మ ఆవిడ మౌనిత అని చెప్పి తర్వాత చూసుకున్నాను, అంటే గుర్తుపట్టలే. కొన్ని దాని తర్వాత మేము కొన్ని వీడియోస్ చూసాం, మీరు పల్లవి ప్రశాంత్ గారు ఎక్కువగా ఉన్నారు, అసలు ఏంటి ఎందుకు సింక్ అయింది మీ ఇద్దరికి? అంటే నేను ఒక పల్లెటూరు అమ్మాయినే కదా, నేను ఒక రైతు కూతుర్ని, ఓ రైతు బిడ్డ. ఏమన్నా మరి ప్రోగ్రామ్స్ ఉన్నాయా, మరి ఏమన్నా ప్లాన్ చేసుకున్నారా మీరు? రైతు బిడ్డ అని అన్నారు కదా. రైతు బిడ్డకేమా, రైతును మించిన రాజు లేడు. అంతే అండి, రైతును మించిన రాజు లేదు. రైతు పడే కష్టాలు సో తీరబోతాయి అన్న ఆశ అయితే ఇప్పుడు నాలో కలిగింది. సో ఆ రైతు కుటుంబం నుంచి వచ్చాం కాబట్టి ఆ రైతు ఎలాంటి కష్టాలు పడితే రూపాయి మిగలక ఎన్ని బాధలు పడ్డారో ఆ బాధల్లో నుంచి మేము హైదరాబాద్ రావడం జరిగింది. సో అలా రాబట్టే కదా మా అమ్మ నాన్న ఇక్కడికి వచ్చారు. తర్వాత మా అక్క బావ, తర్వాత ఇక మేము, ఇంకా అందరం, ఇంకా అట్లా మేమే కాదు మాలాగా ఇంకా చాలా కుటుంబాలు, అంటే చాలా కుటుంబాలు వచ్చినాయి. అంటే సొంత పొలాలు ఉంటే దాని దారి వేరు, సొంత పొలాలు లేని వాళ్ళు ఇప్పుడు కవులు చేసుకుంటారు. కవులు చేసుకునే వాళ్ళకి మనం తిన్నా తినకపోయినా, పంట పండినా పండకపోయినా వాళ్ళది వాళ్ళకి కట్టాల్సిందే. అవునండి, ఇప్పుడు గవర్నమెంట్ ఇస్తారు కదా అది కూడా మనకి ఇవ్వరు, వాళ్ళే తీసుకుంటారు. సో కౌలు రైతుకి ఎలాంటి యూజ్ ఉండదు.